గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఎవరైనా మొదటగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇప్పుడు వివాహం చేసుకోకపోతే ఏమైనా దోషం వస్తుందా ఆ వంశానికి ఏమైనా నష్టం జరుగుతుందని ఒకళ్ళ సందేహం అన్నమాట వివాహం చేసుకోకపోతే దోషమా అంటే వివాహము చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటూ సన్యాసాశ్రమంలో ఉంటే అది దోషం కాదు ఆ బిడ్డ ఏ వంశం నందు జన్మించిందో నలభై వంశాలు తరిస్తాయి ఒక్క ఇంట్లో ఒక బిడ్డ సన్యాసం తీసుకొని సన్యాసాశ్రమంలో జీవిస్తూ భగవంతుడి యొక్క పాదాలని పట్టుకొని ఈ పాంచభౌతిక ప్రపంచం పట్ల పాంచభౌతిక శరీరం పట్ల ఆసక్తిని ఎవరైతే వదిలేసి కాషాయాన్ని ధరించి శిరోముండనం చేయించుకొని ఎప్పుడు భగవంతుడి పట్ల ధ్యాసన పెట్టుకుంటారో ఆ అబ్బాయి పుట్టిన ఆ వంశము నలభై తరాలు ఏం చేయకుండానే తరించిపోతారు అది అంతవరకు కానీ వివాహం చేసుకోకుండా ఎంత వయస్సు వచ్చినా ఎవరో ఒకళ్ళతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి నేను పెళ్లి చేసుకోను నాకు చేత కాదు అలాగే అక్కో చెల్లెలో వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వలేదు అయినా వాళ్ళ వివాహ బంధాలు సరిగా లేవు అది చూసి నాకు మనస్సు చెల్లించింది నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే వాళ్ళే చూసి చూసి నాకు విసుగొచ్చింది ఇలాంటివన్నీ చేయకండి ఎవరి జీవితం వాళ్ళది ఎవరి తలరాత వాళ్ళది మా మేనత్తుకి ఇలా అయింది మా బాబాయికి ఇలా అయింది మా పక్కింటి వాళ్ళకి ఇలా అయిందే ఎదిరింటోళ్ళకి ఇలా అయింది అందరి జీవితాలు ఒకలాగా ఉండవు అందరి తలరాతలు ఒకలాగా ఉండవు ఇవన్నీ కూడా వివాహం చేసుకోకుండా స్కిప్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్తే గర్ల్ ఫ్రెండ్స్ కోరికలు పుడితే ఒక అమ్మాయి డబ్బులు ఇస్తే వచ్చే అమ్మాయిలు ఉన్నారు కోరికలు తీర్చుకుంటూ ఈ విధంగా నాకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు అనే ఒక డైలాగ్ వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఉంటే ఆ వంశం భ్రష్టు పడుతుంది ఆ వంశంలో నాలుగైదు తరాల వరకు పాపం సంభవిస్తుంది వాళ్ళకి కాబట్టి వివాహం అనేది తప్పనిసరి అంతే లేదా తెల్ల వస్త్రాలు ధరించి బ్రహ్మచారిగా ఉంటూ బతకడానికి మాత్రం సంపాదించుకుంటూ మిగతా సమయాన్ని భగవంతుడికి సమర్పించాలి భగవంతుడి ధ్యాసలోనే ఉండాలి అప్పుడు ఎటువంటి దోషము రాదు అంతేకాని వివాహం చేసుకోకుండా నేను ఒంటరి పక్షిలాగా ఉంటాను నేను నా సుఖం నేను చూసుకున్నాను అని చెప్పని తల్లిదండ్రుల్ని బాధపెట్టి సోదరులని సోదరీమణులని బాధపెట్టి ఒంటరిగా ఉంటారు ఎప్పుడైనా అండి సన్యాసాశ్రమంలో ఉండి సన్యాసం తీసుకుంటే ఆ భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండి ఉండి వాళ్ళు సులువుగా జీవిని వదిలేస్తారు వాళ్ళ కార్యక్రమాలన్నీ ఆశ్రమంలో వాళ్ళు చూస్తారు కానీ కుటుంబ వ్యవస్థలు ఉంటూ ఎటువంటి సన్యాసాశ్రమం లేకుండా ఏం లేకుండా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ వివాహం చేసుకోకుండా ఎంజాయ్ చేస్తూ సుఖంగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఒక వయసు వచ్చాక తోడు కావాలి అనిపిస్తుంది ఎందుకు చేసిన పాపం మొత్తము వృద్ధాప్యంలో మన మీద పడుతుంది చూసుకునే వాళ్ళు ఉండరు ఎవరూ చూసుకునే వాళ్ళు ఉండరు ఒకప్పుడు కాలంలో బాల్య వివాహాలు చేసి ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలైనాక భర్త చనిపోతే పుట్టింటి వాళ్ళు ఆదరించే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అంటే వచ్చిన వదిన గారు కూడా అయ్యో మాడపరుచుకి ఇలా అయ్యింది మేమే చూసుకోవాలి కదా అని వాళ్ళ పిల్లల్ని చదివి వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు వృద్ధిలోకి వచ్చాక ఆవిడ కొడుకులతో పాటు పక్కకు వెళ్తుంది అంతవరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటుంది లేదు అత్తింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అంటే చాలా కుటుంబాలు అత్తింట్లో ఉండిపోయిన ఆ వితంతువులు చాలామంది ఉన్నారు అంటే ఒక సంరక్షణ అనేది మహిళకు అవసరం అత్తింటోళ్ళ పుట్టింటోళ్ళ వీళ్ళు ఇరువురు లేనప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏంటిది అలా పురుషుడికైనా అంతే అమ్మాయికైనా అంతే వివాహం అనేది మన కలియుగ ధర్మం వివాహం తప్పకుండా చేసుకోవాలి లేదా ఆశ్రమాలు ఈ రెండే ఆప్షన్స్ వివాహం చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఏ పుణ్యలోకాలు ఉండవు గమనించండి ఎప్పుడైనా సింగిల్గా ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళని శవయాత్రకు తీసుకొని దహన సంస్కారాలకు తీసుకెళ్లేటప్పుడు ఒంటి జీవి పోకూడదు అని ఒక కోడినో దేన్నో కట్టి తీసుకెళ్తారు శ్మశానం వరకు అనమాట ఒంటిగా వెళ్ళకూడదు వివాహమై బంధం ఉండాలి లేదు నాకు ఈ బంధాలు వద్దు ఏమొద్దు వివాహ వ్యవస్థ మీదే నాకు నమ్మకం లేదు అని అంటే అంతే పవిత్రంగా ఉంటూ భగవంతుడి పాదాలు పట్టుకొని ఉండాలి లేదు అంటే ఆ వంశంలో ఎవరైతే వివాహం చేసుకోరో ఆ వంశంలో ఐదు తరాల వరకు వీళ్ళు వివాహం చేసుకొని దోషం పాపం వాళ్ళకి వస్తుంది కాబట్టి కొంతమంది అంటే ఇప్పుడు ఉన్నారు స్వామి వివేకానంద పరమహంస యోగానంద వీళ్ళందరూ కూడా ఏంటిది సన్యాసం తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు పద్ధతిగా ఉన్నారు ఒక మహిళని తల్లిలా భావించారు సోదరులా భావించారు వాళ్ళు భగవంతుడి పట్ల ప్రచారం చేస్తూ భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ వాళ్ళు అందరికీ భగ అందరినీ భగవంతుడి వైపుకు తిప్పారు అలా జీవించాలి జీవిస్తే అంతేకాని అలా కాకుండా సాధారణ వస్త్రధారణలో ఉంటూ అన్ని సుఖాలని అనుభవిస్తూ కొత్త వస్త్రాలేమి బంగారు నగలేమి మీద పురుషులు కానీ స్త్రీలు కానీ కొత్త కొత్త వెరైటీ వస్త్రాలు కానీ వచ్చిన సినిమాల్లో చూడటం ప్రతి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసాం ఇక్కడ ఎంజాయ్ చేసామని ఇవన్నీ చేస్తూ నాకు వివాహం మీద నమ్మకం లేదు అని అంటే మాత్రం దోషం పాపం వస్తుంది కొంతమందికి వివాహం వద్దు అంటున్నారంటే వాళ్ళకి సామర్థ్యం లేక వద్దంటున్నారని కూడా అనుకోవచ్చు అప్పుడు వాళ్ళని వదిలేస్తే వచ్చే దోషమైతే ఏం లేదు నిజంగా కొంతమందికి భార్య పిల్లలు బిడ్డలు ఇవన్నీ కూడా భారము నాకు నా స్తోమతకు సరిపోదు నేను వివాహం చేసుకోకుండా ఉంటాను అని చెప్పని చాలా సౌమ్యంగా భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఉన్నప్పుడు కూడా దోషం అనేది రాదు కాబట్టి వివాహ వ్యవస్థను నడిపిస్తున్న భారతదేశాన్ని మనం సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళటమే భావితరాలకి మనం అందించే గొప్ప కానుక ఇవన్నీ కూడా మీరు ఆచరిస్తారని అనుసరిస్తారని కోరుకుంటూ స్వస్తి